గ్రామాలలో డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతోందని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి అన్నారు. చినశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీని నేడు ప్రారంభించారు. గత 40 రోజులుగా సేకరించిన తడి చెత్తలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీడీఓ గిరిధర్ రెడ్డిలు వానపాములను వదిలారు. అనంతరం వారు మాట్లాడారు, చినశంకరంపేట మండలంలో గవ్వలపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి నేడు వర్మీ కంపోస్ట్ తయారు విధానాన్ని ప్రారంభించడం జరిగిందని, వర్మీ కంపోస్ట్ ఎరువు ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా పెరుగుతోందని, మండలంలో ఉన్న 29 గ్రామ పంచాయతీల్లో కూడా త్వరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కోసం వానపాములను వేయటం జరిగిందని, ప్రతి గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డ్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తద్వారా వరి కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు, యాదవరావు, ఉప సర్పంచ్ రామరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్, అరుణ పాల్గొన్నారు. ఇది ఒక 10 డేస్ లోపల మనకి ఇది మంచి చేపట్టాలి. జానెడ మందం చేసినాక చిరికి వెళ్ళిపోతాయి. ఆ జానెడ మందం రేపు వచ్చి చూడొచ్చా? సరే రేపు 3 రోజులు 1000 రూపాయలు వస్తాయి ఇప్పుడు అట్లా వేస్తే మొక్కలు కడ్డం వస్తుంది. తిరిగి కట్టుకుంటాం మొక్కలు కడ్డం వస్తుంది అంటే సర్పంచ్ మక్కింది. చిన్నపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్లో ఎర్రలను కాంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి ప్రాథమికంగా ఎర్రలను తీసుకొచ్చి వేయడం జరిగింది. ప్రతిరోజు మండలంలోని అన్ని 29 గ్రామాలలో తడి చెత్త పొడి చెత్త సేకరణ జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటి నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరించి అంటే చెత్త ద్వారా కూడా మనం ఆదాయాన్ని సృష్టించే మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెత్త ద్వారా మనము చెత్తను తీసుకొచ్చి కాంపోస్ట్ ఎరువుగా తయారు చేయడానికి సెగ్రిగేషన్ షెడ్లో తడి చెత్తను ఒక 2 హౌజెస్లో వేసి ఒక 30 రోజులు దాన్ని డీకంపోస్ట్ చేసిన తర్వాత దానిలో ఎర్రలు వేయడం, ఎర్రలు వేసిన తర్వాత దాన్ని మొత్తం కాంపోస్ట్ ఎరువుగా తయారు కావడం జరుగుతూ ఉంది. ఈరోజు శంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా మనకు ఒక 10 రోజుల లోపల కాంపోస్ట్ ఎరువు తయారైపోతుంది. ఇప్పటికే మనం తడి చెత్త ద్వారా 40 రోజుల నుంచి ఇక్కడ వేసినటువంటి దాంట్లో డీకంపోస్ట్ చేసి సుమారు 4-5 ట్రాక్టర్ల తడి చెత్తను ఒక హాఫ్ ట్రాక్టర్గా డీకంపోస్ట్ జరగడం కావడం జరిగింది. నల్లగా బ్రహ్మాండంగా మాగినటువంటి దానిలో మనం ఎర్రలు వేయడం జరిగింది. దాని ద్వారా కంపోస్ట్ ఎరువు ఒక 15 రోజులలో తయారవుతుందని వాళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో కూడా ఈ డీకంపోస్ట్ ఎరువు తయారు చేయడం తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సృష్టించే మార్గాన్ని మనమంతా సుగమం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎరువును తయారు చేయడానికి మరి వాడవలసిన ఎరలను వేయడానికి ఇచ్చిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇచ్చిస్తున్నటువంటి ఎంపీడీఓ గారికి, కృషి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, నాతోటి మరి దీన్ని సహకరించిన సెక్రటరీకి అందరికీ నమస్కారాలు. మరి మేము మండలంలోనే ఈ సెగ్రిగేషన్ షెడ్ వేయడము గవ్వలపల్లి గ్రామంలోనే మొదలు జరిగినది, మండలంలోనే మొదటి గ్రామము. మరి అదేవిధంగా కంపోస్ట్ ఎరువు తయారు చేయడం కూడా శంకరపేట మండలంలో గవ్వలపల్లి గ్రామమే మేము ముందు తయారు చేసి మరి ఆదర్శంగా నిలబడ్డాము. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన
మరి నాతోటి పాలక వర్గానికి మరి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు మరి ఊర్లే చెప్పిన విధంగా తడిచెత్త పొడిచెత్త వేరు చేసి ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు మరి అందరికీ మరి ప్రోత్సహించిన ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి అభివందనాలు. ఈరోజు మండలంలో తొలి కంపోస్ట్ ఎరువు తయారు చేసే గ్రామానిగా ఉన్నందుకు దీనికి సర్పంచ్గా సంతోషపడుతున్నాను. మరి అదే విధంగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్నశంకరగూడ మండలంలోని గవలపల్లి గ్రామంలో కాంపోస్ట్ డీకాంపోస్ట్ ఎరువు చేయడానికి ఎరువును వేయడం జరిగింది. మండలంలో మొట్టమొదట ఈ గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది. దానికి ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం గ్రామంలో తడి పొడి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేరువేరు చేసి ఆ తడి చెత్తను మన కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడం అనేది ప్రధాన ప్రక్రియ. దయచేసి ఇంకా మిగతా సర్పంచులందరినీ కోరేది ఏంటంటే ఇంక కొంత మండలంలో ఇంకా 7 మంది సర్పంచులు గ్రామాలలో కొద్దిగా షెడ్లు వేసి ఉంటుంది కానీ ఇంకా పూర్తిగా పనులు చేయలేదు. కాబట్టి అందరినీ కూడా వారం రోజుల లోపల ఆ షెడ్లను కంప్లీట్ చేసుకొని ఈ సెక్రిగేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఈ యొక్క ఎరువు సేంద్రీయ ఎరువును తయారు చేసే విధానాన్ని తొందరగా ప్రారంభిస్తారని చెప్పి గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు పేరు పేరున కోరుతా ఉన్నాం.